మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం సమర్పించారు. రేషన్ డీలర్లకు వేతనం ఆరోగ్యశ్రీ అంటూ గతంలో హామీలు చేసి ఇంతవరకు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పోతే దుకాణం వస్తే గౌరవ వేతనం అంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి, ఉట్లపల్లి శ్రీనివాస్, తాడెం ప్రవీణ్, నారాయణ, ముత్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. డీలర్లు కూడా తెలంగాణ పౌరులే. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతామని చెప్పుకుంటూ పెట్టి చాకరీ చెప్తుంటారు డీలర్లతో. ప్రతి నెలకు మాకు ఉల్టా 3-4 వేలు ఖర్చు అవుతున్నాయి తప్ప వాళ్ళు వచ్చేది లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 70 పైసల కమిషన్ అందులో మాకు 20 పైసలు ఇచ్చి 50 పైసలు మా పైసలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మా షాపులు పోయినా సరే మాకేం బాగాలేదు. అది నడిపి చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్ ఎంత నడిపి చేస్తుంది. దీనికైతే మేము జూలై 1 నుంచి సమ్మెనే మా డిమాండ్ల ప్రకటన పోతే మేము డీలు కట్టేది లేదు. ఇది మా చైనాల మండల డీలర్ల సంఘం తరఫున ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి విజ్ఞానానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ తెలంగాణ గవర్నమెంట్లో బంగారు తెలంగాణ చేస్తారని ముఖ్యమంత్రి గారు అన్నారు. అందులో మేము బంగారు తెలంగాణలో పౌరులం కాదా? మరి తెలంగాణ కోసం మేము పోరాడలేదా? తెలంగాణ కోసం మేము ఏమాత్రం పోరాడినామో ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆయన మమ్మల్ని విడచోన పెట్టి మేము చిన్న మా అమ్మాయి చిన్న చూపు చూసి మేము మమ్మల్ని పిన్నతల్లి పిల్లల్లాగా చూసుకుంటూ ఇక రేపు మాపు అనుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఇక ఎలక్షన్ మూమెంట్ దగ్గరకు వచ్చినా కానీ మా మీద ఏమాత్రం సొంత చూడడం లేదు. దయచేసి అయ్యా, మేము ఏ రాష్ట్ర గవర్నమెంట్లో అనేక కంపెనీలు ఉన్నాయి. ప్రతిరోజు డైలీ వేతనం ఎంతనో, కనీసం ఒక డైలీ వేతనం ఒక లేడీ పోతేనే 300 రూపాయలు తీసుకుంటారు. మరి మాకు 400 అన్నా ఇచ్చి మేము అనొచ్చు 30 వేలని. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము 30 వేలు ఇవ్వాలని అన్నంత మాత్రమే మీరు ఇవ్వరు. కనీసం రోజు 400 చూపాలని మాకు ఇచ్చి 3 నెలల 12 వేల రూపాయలు జీతం ఇచ్చినా 15 వేల రూపాయలు ఇచ్చినా మేము స్వచ్ఛందంగా పనిచేయడానికి మేము గవర్నమెంట్కు అనుకూలంగానే ఉన్నాము. ఎప్పుడు వ్యతిరేకం కాదు. మీ గవర్నమెంటులో మేము భాగస్వాములమే. మేము ఎంత పని చేసామో మీకు గుర్తించడం లేదు. దయచేసి మీరు కూడా ఉన్నారు. మా బంగారు తెలంగాణలో రాగానే ఫస్ట్ మేము వంట వార్పు చేసాము, ఇది చేసాము, అది చేసాము, అన్నీ మీకు తెలుసు. ఆ రికార్డులను చూసుకుంటే తెలుస్తుంది. అయ్యా మమ్మల్ని ఒక చూపు చూసి మా అమ్మల బంగారు తెలంగాణలో ఒక పౌరులాగా తీర్చిదిద్దాలని, మాకు ఏమన్నా రోగం వస్తే కనీసం మందాన్ని ఇప్పించడానికి అది కూడా మా ఆచరణలో ఉన్నది. మా స్టేట్ నాయకులు అందులో పొందుపరిచిండు. మాకు జ్వరం వస్తే కూడా ఓ హాస్పిటల్ చూసానికి అదొకటి. మాకు ఇల్లు లేని నిరుపేద డీలర్ కూడా ఉన్నారు, వారికి అందులో పక్క ఇల్లు ఇవ్వాలని అదొక డిమాండు, హాస్పిటల్ ఒక డిమాండు, మాకు నెలకు గౌరవ వేతనం ఇవ్వాలి ఇదొక డిమాండు. మేమేమి గొంతమ్మ కోరికలు కోరతలేము. అయ్యా మా కోరికలు విన్నపించు విని మా కోరిక తీర్చాలని మనవి చేసుకుంటూ మీరు మాపై ఎప్పుడైనా ప్రేమ చూపుతారని కోరుకుంటూ మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర గవర్నమెంట్ గారికి
Biryani Zone, the family restaurant now at ACL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ACL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.